స్వర్గీయ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధన సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేని వ్యక్తి ఆయన. 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రిగా చేసిన కాలం ఏదైతే ఉందో నవ్వుతో నా భవిష్యత్తు లాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పే విధంగా ఆ రోజు చక్కటి పరిపాలన చేసి పేదవారందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించే విధంగా, పేదవారందరికీ కూడా కార్పొరేట్ చదువు చదివించే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పని ఏదైతే ఆ రోజు భావించి ఆయన పరిపాలన చేశాడో అది ప్రతి ఒక్కడికి కూడా నచ్చి ఈరోజు ఆయన చనిపోయి 13 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు కూడా చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలు అని చెప్పని మనందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు కూడా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏ రోజు కూడా వైఎస్ గారు చేసిన దాంట్లో ఒక్క పథకం కూడా చేసిన దాఖలా లేదు. మళ్ళీ ఈరోజు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పథకాలన్నీ ఉన్నాయో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఈ పథకాలన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి వీటన్నిటి కూడా మెరుగుపరిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకునే విధంగా, ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండే విధంగా, ప్రతి వాళ్ళకి చక్కటి వైద్యం దొరికే విధంగా, ప్రతి వాళ్ళకి కూడా చక్కటి బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా, అమ్మఒడి నుంచి పెన్షన్ వరకు కూడా అన్ని పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నింటినీ కూడా పూర్తిగా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏ ఒక్కటి కూడా చెప్పుకునే దానికి ఏదైనా పథకం ఉందా? కిలో ₹2 బియ్యం అనగానే స్వర్గీయ ఎంట్రీ వారు గుర్తుకొస్తారు, ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఈరోజు అమ్మఒడి కావచ్చు, మన జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, ఇవన్నీ పథకాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. చంద్రబాబు వస్తే గుర్తుకొచ్చేది కరువు కాటకాలు. చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే కరువు కాటకాలు తప్ప ఈ రాష్ట్రానికి ఎప్పుడు మంచి చేసిన పరిస్థితి లేదు. అందుకని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తండ్రి బాటలు నడుస్తున్నారో వారందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కటి తోడుంటున్నారు, ఆదర్శంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దీవిస్తారు కాబట్టి తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. 2 సార్లు అధికారంలో తీసుకొచ్చి తనదైనటువంటి శైలిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని రూపొందించినటువంటి మహోన్నతమైనటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనేక మంచి లక్షణాలు కలిగి, మంచి గుణాలు కలిగి ఆయనంతా కూడా ఆయన పరిపాలన మీద అవన్నీ కూడా వాటి ప్రభావం చూపినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాం అంటే ఉచిత విద్యుత్ కానీ, అలాగే మైనార్టీలకి 5% రిజర్వేషన్ కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, జరేగ్రం కానీ, ఇలాగా కొన్ని పేర్లన్నీ కూడా ప్రజలందరికీ కూడా గుర్తుంటాయి. 6 సంవత్సరాలు పరిపాలించిన ఆయన 60 సంవత్సరాల పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఎందుచేతనంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన హయాంలోనే ఎవరైనా సరే మనకి రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు వైఎస్ గారి హయాం కన్నా ముందు, వైఎస్ గారి హయాం తర్వాత అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో అనేక మంది చూసాం మనం, కానీ ఎవరు కూడా ఈ రకమైనటువంటి అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులకి, పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వారు లేరు. ఎందుకంటే సమాజంలో కొన్ని వర్గాలన్నీ కూడా పక్కకి నెట్టివేయబడతాయి. వాళ్ళందరికీ భరోసానిచ్చి, వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి, సామాజిక సత్యాన్ని గుర్తుపెట్టుకుని, గుర్తించి ఒక మంచి సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ నేను తీసుకొస్తానని. కానీ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి, కార్పొరేట్ హాస్పిటల్కి తలుపు తట్టేదానికి ఒక భరోసాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు. అలాగే 30 లక్షల మంది విద్యార్థులకి ఇంజనీరింగ్ కానీ లేదంటే ఇతర వృత్తి విద్యా కోర్సులు కానీ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి అన్ని అవసరాలని సమూలంగా మార్పు చేసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజలకి సహాయం చేయాలి అని చెప్పని ఏదైతే ఆయన ఒక బాటను వేశారు, అదే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తాం. విద్య మీద, వైద్యం మీద, గృహ నిర్మాణం మీద, సామాజిక న్యాయం మీద ఒక కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వం ఉంటూ ఒక మంచి పాలన అందిస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదర్శం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలే తలమానికం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే మనం చూసాం, ఆల్రెడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చాలామంది మీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలు జరుగుతోంది, మీ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు అని చెప్పి ఆనాడు అడిగితే, ఈనాడు మీ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది, మీ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల వ్యవస్థ ఎలా ఉంది, మీ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పని ఇద్దరి పరిపాలనని బేరీజ్ చేసుకుని ఒక మంచి పాలన కోసం ఇతర రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు 13 సంవత్సరాలు అయింది మరణించి అని చెప్పని మనం తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి కొంతమంది మరణించినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. ఆ కోవకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెందుతారు అని చెప్పని, అలాగే విజయవాడ నగరానికి రాజశేఖర రెడ్డి గారికి, ఈ జిల్లాకి రాజశేఖర రెడ్డి గారికి అభినవాసము. ఈరోజు నూజివీడులో ట్రిపుల్ IT తీసుకొచ్చినా, బందర్లో పోర్టు నిర్మాణం చేపట్టినా, అలాగే విజయవాడలో జయనినారం స్కీమ్ తీసుకొచ్చినా, ఇలాగా ఒక ప్రభుత్వంలో ప్రజలకి కావాల్సినటువంటి మేలైన కార్యక్రమాలు ఆయన హయాంలోనే జరిగాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆయన తన ప్రస్థానాన్ని పావలా డాక్టర్గా ప్రారంభించి ఈరోజు లక్షల వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన అందరి హృదయాల్లో సజీవంగా బతికుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు మన విజయవాడ నగరంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 13వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి గారు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, ప్రజాప్రతినిధులు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి గన్నివాళ్ళు అర్పించడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పాలన ఉందో 2004 నుంచి 2009 వరకు అది చిరస్థాయిగా నిలిచిపోయే పాలన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు పేదలందరికీ నేనున్నాను అని చెప్పి చిన్న పిల్లలు గుడ్డు చప్పుడు నుంచి పెద్దలు, వృద్ధులు గుడ్డు చప్పుడు వరకు గుండె ఆపరేషన్లు చేయించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు. ప్రజలు గుండె చప్పుడు బాగుండి వాళ్ళ ఇంట్లోన అన్ని రకాలుగా పిల్లలు, పెద్దలు అందరూ బాగుండాలి అన్న ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావించిన రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయి డాక్టర్గా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదే వైద్య వృత్తిలో ఉండి వైద్యం ప్రజలకి ఎంత ఇంపార్టెంటో అన్న విషయం ఆయన గ్రహించి ఈరోజు అందరికీ ఆరోగ్యశ్రీ అనే తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ ఉచితంగా అన్ని రకాల ఆపరేషన్లు ఆయన ఫ్రీగా చేయించడం అన్నది మనకు జరిగింది. ఇది ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలను చూస్తున్నాము, ఎంతో మందిని చూస్తున్నాము, కానీ ఇలాంటి ఒక మహానేత అన్నది ఇందిరమ్మ గృహాలే కానివ్వండి, పావల రుణాలే కానివ్వండి, ఈరోజు విద్య అన్నది, గ్రాడ్యుయేట్ అన్నది చాలా పై స్థాయిలో ఉండేది, అది ఎవ్వరికి అందని ద్రాక్షలా ఉండేది. కానీ విద్యకి పెద్దపీట వేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది పెట్టి ఆయన ఎంతోమంది పిల్లలకి విద్యని ఇవ్వటమే కానీ, మైనార్టీ వాళ్ళకి 4% రిజర్వేషనే కానీ, మహిళలకి 5% రిజర్వేషనే కానీ, ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా ఈరోజు అందరూ డెవలప్ అవ్వాలి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ డెవలప్ అయితేనే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అన్న ఒక మంచి నినాదంతో ఈరోజు కింద స్థాయి నుంచి అందరినీ పైకి లేపే విధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలన అన్నది జరిగింది. అదే బాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా ఒక 10 అడుగులు ముందుకేసి ఈరోజు మహిళలకే కానీ, వృద్ధులకే కానీ, పిల్లలకే కానీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్య విషయంలో కానీ, లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మహిళా భద్రత కానీ, లేకపోతే మహిళా సాధికారత కానీ, ఈరోజు ఏ విషయంలోనా తండ్రి కన్నా 10 మెట్లు ఎక్కువగా ఉండి ఈరోజు ప్రజాపాలన అనేది నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ను చూసి మిగతా రాష్ట్రాలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి. సచివాలయ వ్యవస్థను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఈ వ్యవస్థని మా రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ప్రతి రాష్ట్రంలోనా కలిగించటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నా చిరస్థాయిగా నిలిచిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని మేము గర్వంగా తెలియజేసుకోగలుగుతున్నాం. నమస్కారం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 60వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈరోజు ఎంతో ముఖ్యమంత్రులకు ఒక ఆదర్శంగా నిలిచారు. పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, మహిళలకి పాలవటి రుణాలు కానివ్వండి, ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు మేము 14 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తామని చెప్పి చెప్పుకోవటమే కానివ్వండి, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసిన గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమన్నా ఉన్నారు అంటే అది కేవలం స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్శించారు. ఈరోజు ఆయన తనయురుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే ఎక్కువగా పేద ప్రజల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో అమలుపరిచి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తనయురు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పని, తప్పకుండా రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఆయన ఒక ఆశయాల్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం సందర్భం చెప్తూ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుందాం చెప్తూ సెలవు తీసుకున్నాను. మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతికి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ, మరి 13 సంవత్సరాల కాలం ఆయన మనకు దూరం అయ్యి కానీ ప్రజల గుండెల్లో ఎప్పుడూ కూడా స్థిరస్థాయిగా ముద్ర వేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి నిజంగా మరణం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి పేదవాడిని కదిలించి ఇవాళ ఆయన గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారంటే నిజంగా మరణం లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ, అలాగే జగనన్న నాన్నకన్నా నేను ఎక్కువ ముందడు 2 అడుగులు ముందడుగు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ఎవరినైనా దేవుడు అంటారు. అలాగే తండ్రి బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు కాబట్టి మరి జగనన్న నాయకత్వాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తూ, అలాగే మరి రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకోవచ్చు. ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా మా యొక్క విజయవాడలో నడిగొట్టిన మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మల్లాది విష్ణు గారు, అల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరియు దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్, మరి కార్పొరేటర్, మరియు సోమనాయుడు గారు, అందరం కూడా పెద్దలందరం కూడా కలిసి ఘన నివాళులు అర్పిస్తడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా ప్రజల గుండెల్లో ఆ రోజు రాజన్న రాజ్యంలో ఎంత సురక్షితంగా ఉన్నారో ఈరోజు జగనన్న పాలనలో అంతే ఆనందంగా ఉన్నారని ప్రజలే ఈరోజు మాకు నీరాజనం పడుతున్నారు. నిజంగా రాజన్నని తలుచుకున్న రోజు లేకుండా ప్రజలు ఈ రోజుకి గడుపుతున్నారు. ఎందుకంటే ఏ ఒక్క పథకం అయినా పథకం అనే పదానికి రాజన్నే దానికి నిదర్శనం. ఆ రోజు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ద్వారా నిజంగా 108 సర్వీస్ ఇప్పటికీ ఆయన గుండెల్లో ప్రతి గుండె చప్పుడులో కూడా రాజన్న ఉన్నారని నిదర్శనమే ఈరోజు మేము జగనన్న పాలనలో కూడా చూస్తున్నాము. కాబట్టి రాజన్న మరణం లేదు, ప్రతి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన యొక్క ఆదర్శంగా తీసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగనన్న పాలనలో కూడా ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో పథకాలను తీసుకొస్తూ ఇంకా చిరస్థాయిగా ప్రజల్లో ఉన్నారు. ఇదే విధంగా రానున్న 30 ఏళ్ళు కూడా జగనన్న పాలనలో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా పెద్ద ఆయన రాజన్నకి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ మా విజయవాడ తరపున అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ స్టాట్యూ దగ్గర నివాళులు అర్పిస్తారు.